వేసవి కాలంలో చల్లగా మజ్జిగ తాగడానికి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక బౌల్లో కొద్దిగా పెరుగు తీసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బ్లెండర్తో మెత్తగా అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని మజ్జిగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో తిరగమాతకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని తిరగమాత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక రోట్లో పచ్చిమిర్చి అల్లం ముక్క వేసుకొని మెత్తగా దంచుకొని మజ్జిగలో కలుపుకోవాలి చల్లని ఐస్ క్రీమ్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దంచుకున్న అల్లం మిశ్రమాన్ని ఇందులో వేయాలి అలాగనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే ముందుగా తయారు చేసుకున్న వేయించి పెట్టుకున్నాము తిరగమాతని అది కూడా వేసి కొద్దిగా పైనుండి కొత్తిమీర చల్లుకోవాలి అలాగనే ఒక అరచెక్క నిమ్మ చెక్కని పిండుకుంటే టేస్ట్గా ఉంటుంది నిమ్మకాయలో ఉన్న సి విటమిన్ రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది ఇప్పుడు చల్లగా తాగడానికి చల్ల చల్లని మజ్జిగ రెడీ